అధికారులు తప్ప బయటకు వెళ్లొద్దని కూడా సూచిస్తున్నారు. ఇప్పటి వరకు అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అత్యధికంగా ఇటు కూకట్పల్లి, అదేవిధంగా సూరారం, సుచిత్ర, కోంపల్లి, ఇటు శివారు ప్రాంతంలో అయినటువంటి రాజేంద్ర నగర్, అదేవిధంగా బంజాయిల్, జూబ్లీన్స్, మాదాపూర్, పంజాగుట్ట, మరోవైపు ఇటు నాంపల్లి పరిసర ప్రాంతాల్లో మాత్రం భారీగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో భారీ వర్షం పడుతుంది. దీంతో ఇక్కడ చాలా చోట్ల కూడా వర్షపు నీరు రోడ్డుపై చేరడంతో ఇటు ఆఫీస్ నుంచి ఇళ్లలోకి వెళ్లే వాహనదారులంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది అయితే ఇటు మెట్రో పిల్లల కింద కూడా తలదాసుకున్నారు, మరో కొంతమంది ఇటు ఫ్లైఓవర్ల కింద కూడా తలదాసుకునే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అత్యవసరం అయితేనే బయటకు వెళ్ళాలి. ఈ సమయంలో చాలా వరకు కూడా వర్షపు నీరు రోడ్డు చేయడంతో కొంతమంది సంబంధించిన బైక్స్ కూడా ఇటు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో వర్షం వెలిసిన తర్వాతనే అందరూ కూడా సేఫ్గా ఇళ్లలోకి వెళ్ళాలని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ సూచిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఓవరాల్ చూస్తే మాత్రం ఇటు సిటీ వ్యాప్తంతో పాటు ఇటు ఇతర జిల్లాలు అంటే మెయిన్గా కరీంనగర్, వరంగల్, అదేవిధంగా నల్గొండ, కామారెడ్డి కొన్ని ఏరియాలో మాత్రం ఇంకా వర్షమైతే ఈదురుగాలు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం అయితే పడుతుంది. ఇటు సిటీ వ్యాప్తంగా హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం అన్ని చోట్ల అంటే ఇటు సిటీ మెయిన్ సెంటర్లతో పాటు అదేవిధంగా సిటీ నలువైపులా అంటే సిటీ చివరి ప్రాంతాల్లో కూడా ఉరుములు, మెరుపులు, అదేవిధంగా ఈదురుగాలతో మాత్రం భారీ వర్షం పడుతుంది. కాబట్టి ప్రజలు, పబ్లిక్ అంతా కూడా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే చాలా చోట్ల కూడా చెట్లు నేల కొరగడంతో ఇటు చాలా చోట్ల కూడా విద్యుత్ అంతరాయం ఏర్పడింది. కాబట్టి ఈ నైట్ అంతా కూడా చాలా వరకు కూడా విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడుతుందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే చాలా చోట్ల ఈ యొక్క భారీ వర్షానికి ఈదురుగాలతో కూడా చాలా పెద్ద చెట్లు కూడా నేల కొరిగి పడడంతో విద్యుత్ సమస్య కూడా తలనెట్టి తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తం ఉండాలని కూడా వాతావరణ శాఖ సూచించింది. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళొద్దని కూడా సూచించింది వైశాలి. రైట్, ఇంకా పార్టీలన్నీ ప్రచారాన్ని ముందే ముగించాయా? ప్రచారానికి సంబంధించి ఇబ్బందులు ఏమైనా ఏర్పడాయా? ఎస్, ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి సభ కరీంనగర్లో ఉంది, జనజాతర సభ అయితే. ఈ సభను కూడా సీఎం రేవంత్ రెడ్డి వర్షం కారణంగా రద్దు చేసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఎందుకంటే చాలా చోట్ల కూడా ఇప్పటికే ఇటు ప్రధాన పార్టీలు ఇటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కూడా ప్రచారం కూడా హోతెత్తున్నారు. ఎందుకంటే ఇంకొక 5 రోజులు సమయమే ఉండడంతో ఇటు ప్రచారం కూడా ముగ్గుతనేస్తున్నారు. మరోవైపు కార్నర్ మీటింగ్స్ కానీ, భారీ బహిరంగ సభలు కానీ జనతాకు సంబంధించి కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్ వెళ్లాల్సి ఉండే, అయితే ఈ యొక్క కరీంనగర్లో భారీ వర్షం, ఈదురుగాలు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం నేపథ్యంలో అక్కడ సభ మొత్తం అంతా కూడా టెంట్లన్నీ కూడా కూలిపోయాయి. మెయిన్ సంబంధించి సభ ప్రాణాంగణం కూడా కూలిపోవడంతో అక్కడ సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే తన కరీంనగర్ పర్యటన కూడా రద్దు చేసుకున్నారు. అయితే మిగతా సంబంధించి కార్నర్ మీటింగ్స్ ఉన్నాయి, కానీ అవి కొనసాగుతాయా లేదో చూడాలి. ఎందుకంటే సిటీ వ్యాప్తంగా చూస్తే మాత్రం భారీ వర్షం నేపథ్యంలో ఇప్పటివరకైతే ప్రధాన పార్టీలకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ దాదాపుగా ఈరోజు నైట్ జరిగేటువంటి కార్నర్ మీటింగ్స్ కానీ, భారీ బహిరంగ సభలు కానీ రద్దు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి తన కరీంనగర్ జనతాతర భారీ బహిరంగ సభను అయితే రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మరి మిగతా కార్నర్ మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి మరి వాటి అటెండ్ అవుతారా లేదా, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం అటెండ్ అయ్యే అవకాశం అయితే లేదు. ఎక్కడ కూడా బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ సభలు నిర్వహించిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక్కసారిగా హైదరాబాద్లో వాతావరణం మొత్తం చేంజ్ అయిపోయింది. ఎందుకంటే గత 4-5 రోజుల నుంచి చూసుకుంటే పరిస్థితి వేరే ఉండే, మొత్తం హీట్ ఎక్కువగా ఉండే. ఈ నేపథ్యంలో ఈరోజు మొత్తం హైదరాబాద్లో వాతావరణం చేంజ్ అయిపోయింది. ఇప్పటివరకైతే హైదరాబాద్లో ఈదురుగాలు, ఉరుములు, మెరుపులు, అదేవిధంగా భారీ వర్షం, కుండపోత వర్షం నేపథ్యంలో ఎక్కడ కూడా బయటకు వెళ్ళే పరిస్థితి కనిపిస్తలేదు. ఎందుకంటే చాలా చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఇటు పెద్ద ఎత్తున కూడా ఇటు చెట్లు కూడా నేల కొరిగాయి. కాబట్టి ఈ నేపథ్యంలో అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో దాదాపుగా ఇటు బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ తన బహిరంగ సభలన్నీ కూడా రద్దు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క ఈదురుగాలు, ఇటు భారీ వర్షం నేపథ్యంలో దాదాపు అన్ని సభ కార్నర్ మీటింగ్లు కానీ సభలు జరిగే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే అన్ని చోట్ల కూడా ఇటు సిటీ శివారు ప్రాంతాలు కానీ, ఇటు సిటీ నైల్వైపుల, అదేవిధంగా సెంట్రల్లో కూడా చాలా వరకు కూడా భారీ వర్షం నేపథ్యంలో ఈ యొక్క సభలు అయితే జరిగే అవకాశం లేదు. ఈ రోజుకైతే మరి చూడాలి. ఎందుకంటే ఇప్పటివరకైతే వాతావరణ శాఖ మరో 2 రోజులు అంటే ఈ రోజు, రేపు కూడా వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం అయితే తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దని కూడా ఇటు వాతావరణ శాఖ సూచించింది. కాబట్టి మరోవైపు చాలామంది ఇళ్ల నుంచి ఇటు ఆఫీస్ నుంచి ఇళ్లలోకి వెళ్తారు. కాబట్టి ఈ నేపథ్యంలో సేఫ్గా డ్రైవ్ చేసుకుని వెళ్ళాలి. ఎక్కడ ఏ మాన్యువల్ ఉందో తెలియని పరిస్థితి. మరోవైపు వర్షపు నీరు కూడా రోడ్డుపై చేరడంతో ఎటు వెళ్ళాలనే దారి కూడా మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండి అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళొద్దని చూస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో పబ్లిక్ అంతా అలర్ట్గా ఉండాలని కూడా ఇప్పటివరకైతే వాతావరణ శాఖ